సిజరీన్ సాధారణ కాన్పులను ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి వచ్చినందున గైనిక అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మాణిక్యరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్నూలులో ఆయన మాట్లాడుతూ సిజరీన్ మరియు సాధారణ కాన్పులను ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి తేవడంతో చిన్న మధ్యతరగతి కుటుంబాల వారికి మంచి అవకాశమని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన గర్భిణీ స్త్రీలు వారికి నచ్చిన నర్సింగ్ హోమ్ నందు వైద్య సదుపాయం పొందవచ్చన్నారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి ఫారూక్, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మల్లకొండయ్యకు రాష్ట్ర గైనిక్ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సదుపాయం కల్పించుకున్నటకు రాష్ట్ర ప్రజలకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వైద్య సేవ ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీకి భయపడకుండా, ఖర్చులకు భయపడకుండా, ప్రయాణానికి కూడా భయపడకుండా వారికి ఇష్టం వచ్చిన హాస్పిటల్లందు, వారికి ఇష్టం వచ్చిన ఊర్లో డెలివరీ చేసే అవకాశము పుష్కలంగా ఉన్నది. ఇక్కడ డెలివరీ ఒకటే కాకుండా మందులు అన్నీ ఉచితంగా పొందడం జరుగుతుంది. ఆల్రెడీ పునం మాలకొండయ్య గారు, డౌరణ్యుల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా డెలివరీ అయిన వాళ్ళను ఇంటి వరకు చేర్చడానికి ఆల్రెడీ మేము సదుపాయం కలిగింపజేసి ఉన్నాము. దానికి ఆమెకు ధన్యవాదాలు చెప్పుకోండి. దీనివలన మాతా శిశు మరణాలను తగ్గించడమే కాకుండా హాస్పిటల్ డెలివరీని ప్రోత్సహించినట్లు ఉంటుంది. సో మా రాష్ట్ర గైనిక్ సొసైటీ సంఘం తరపున నేను ప్రతి గర్భిణీ స్త్రీని ఒక రిక్వెస్ట్ విన్నవించుకున్నాము. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని అదేవిధంగా మీ యొక్క బిడ్డను కూడా క్షేమమైన రీతిలో, క్షేమమైన ప్లేస్లో ప్రసవం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉపాయం కల్పించినందుకు రాష్ట్ర